आ प्रगति भवन डाक्टर बाबा साहेब बहुजन भवन का मारस्ता प्रगति भवन मीद डाक्टर बाबा साहेब अंबेडकर बहुजन भवन तैयार अच्छे दलित गिरीजन आदिवास डाक्टर लायर इंजनीर ईएस आईपीएस तीर्चिदि उत्पत्ति केन्द्र मारस्ता दलित आदिवास गिरिजन डाक्टर लायर इंजनीर ईएस आईपीएस उत्पत्ति कर्मागार मारस्ता अच्छे देशा कावास ईएस आईपीएस दलित आदिवास गिरिजन बिड्डल तैयार डाक्टर बाबा साहेब अंबेडकर बहुल भवन की बहुजन भवन नीचे सरफरा चेस्ता देश राष्ट्रना ईएस आईपीएस आफीसर उन्डे वेलंगा बिडग उड़ेट उत्पत्ति केन्द्र मारस्ता चवे बाड़ता चवे शासन चवे राजधिकार भागस्वाम चवे लक्षला मंद की सायम चस्ता चवे को मंद की अडग निबड़ता चवे प्रपंचा अभिवृद्धि पदों वेप ना चवे कंप्यूटर तैयार चवे करोना लाटी वैरस वस्ते मंपड़ता काबटे ना दलित गिरीजन आदिवासी बिडल चवाले शमट बोवाले वासन बोवाले कुटुंबालो इंट्लो मिम्मल चूस्ते दूर पोटोलोसारी दलित मम्मी पलकरिस्ते बागुंडो वाल इंटिकि पिलिस्ते बागुंडो वाल इंट्लो कूर्चोनि पुच्चडु बुव्वलु इंटे मा जन्म धन्यमैंदि अनुकुनेटट्टु अभिवृद्धि पदं वैपु नडिपिंचडानिकि पाटुपडुतदि कांग्रेस पार्टी नेनु इयाल ई वेदिक मीद नुंचि चेप्तुन्ना मा युव मित्रुलु चान रोजुल नुंचि मा प्रीतम मावल्लंदरू अंटुन्नारु అన్నా ఇదంతా బానే ఉంది కానీ మరి ఎట్లా అనేది చాపలు తినుడు కాదు చాపలు వట్టుడు నేర్పాలి ఇయాల మా పిల్లలను చదివించుకోవాలి మనం ఇయాల కేసిఆర్ ఉద్దేశపూర్వకంగానే ప్రాథమిక పాఠశాలలు మూసిండు ప్రాథమిక ఉన్నత పాఠశాలలు మూసిండు జూనియర్ కాలేజీలు మూసిండు డిగ్రీ కాలేజీలు మూసిండు ఇదే ఊర్లో డిగ్రీ కాలేజీ కోసం మా పిల్లలు రోడ్డు కడ్డం పడి అడిగారు డిగ్రీ కాలేజీలు ఇయ్యలే ఫీజు రీయింబర్స్మెంట్ చేసిండు ఎందుకయ ఇవన్నీ కుట్రలు చేస్తుండంటే పేదల పిల్లలు చదువుకుంటే రాజ్యాధికారంలో వాటా అడుగుతారని కాబట్టి ఇయాల రాజ్యాధికారంలో ఎవడో మీకిచ్చుడు కాదు మీ హక్కులు మీ చేతులు ఉండాలి మీ అద్దంకి దయాకర్ గొప్పడు కావాలి మీ సీతక్క మీకు సంతకం పెట్టి ఇచ్చగలిగిన చేతికి రావాలి మీ బలరామ్ నాయక్ మీకు శాసనం తయారు చేయాలి ఈ శాసనాలు ఎట్లుండాలో మా దామన్న ఎస్సి ఎస్టి సప్లాన్ ఒక్క కలం పోటుతోని చట్టబద్ధత చేసిండు చదువుకున్న బిడ్డే కాబట్టి ఇయాల వాళ్ళ నాయన చదువుకున్నాడు మంత్రేయుడు కాబట్టి దామన్నను హెచ్పిఎస్ స్కూల్లో చదివిస్తే మా నాయన ఊర్లో వ్యాపారం చేసి నేను జెడ్పిహెచ్ఎస్లో చదువుకున్నా దామన్న తండ్రి దామన్నను హెచ్పిఎస్లో చదివించిండు కాబట్టి తరతరాల దళిత బిడ్డల్ని బాగు చేయడానికి ఎస్సిఎస్టి సప్లాన్ తీసుకొచ్చిండు దామన్న ఎందుకంటే చదువుకున్నాడు కాబట్టి ఆ చదువులో ఉన్న మర్మాన్ని రాజ్యాంగంలో ఉన్న బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఏం రాసిండో దాని అవసోపన పట్టిండు కాబట్టి ఇయాల దామన్న సంతకం పెట్టగలిగిండు అందుకే నేను కోరుతున్న మిత్రులారా ఇయాల నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా మా దళిత ఆదివాసీ గిరిజన సోదరులు చదువుకోండి చదివే మన జీవితాన్ని మారుస్తుంది ఆ చదివే మన లక్ష్యాన్ని నెరవేరుస్తుంది ఆ చదివే ఈ ప్రపంచానికి 1000 మందికి 100000 మందికి మీరు సహాయం చేయగలిగిన స్థాయికి తీసుకెళ్తుంది మీ సదువుల కోసం నేను తాపత్రయపడతా మిగతావి ఈ 7 60 ఏళ్ళు వచ్చిన పింఛన్ ఇస్తే మళ్ళీ 3 నెలలకు ఇంకొక 60 వస్తాయా అదా అభివృద్ధి అంటే ఓ ఇల్లు ఇస్తాం మళ్ళీ పెళ్ళి అయితే కొడుకుకు పెళ్ళి అయితే వాంతి సంసారానికి మళ్ళీ ఇల్లు ఇయాల్సిందే ఇవన్నీ ఎవరు వచ్చినా ఇస్తాడా ఇవన్నీ ఎవరు వచ్చినా ఇస్తారు నేను అడుగుతున్నా మీరు ఆలోచన చేయండి ఇందిరమ్మ 400 మా రాజన్న చెప్పిండు ఇందిరమ్మ 400 రూపాయలతోని ఇల్లుకి ఇచ్చింది 4 ఎదురు బొంగులు 10 తాటాకులు 400 రూపాయలు ఇచ్చింది మొదట పేదోడికి ఇల్లు కోసం తర్వాత 800లకు పెంచింది తర్వాత 1000 రూపాయలైంది తర్వాత 4000 అయింది తర్వాత 8000 అయింది తర్వాత 20000 అయింది తర్వాత 40000 అయింది తర్వాత 120000 అయింది అయినా మన పేదరికం పోలే అసైన్మెంట్ భూములు ఇచ్చినాం భూములు పిల్లలు వచ్చిన కొద్దిగా అవి మళ్ళ గుంటలల మారింది అయినా మన జీవితాలు మారలే దీనికంత పరిస్కారం ప్రపంచమే ఒక ఊరైంది
చదువుకుంటే మనూర్లోనే మన మండలంలోనే మన జిల్లాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళైనా శాసించొచ్చు విప్రో ఇన్ఫోసిస్ కి ఇయాల నాదెల్ల ఆయన ఎవరో నాదెల్ల ఏందైన పేరు సత్యనాదెల్ల విప్రోకో ఇన్ఫోసిస్ కో సీఈఓ ఆయన ఎందుకండి చదువుకుంటే అయ్యండి అదే మన ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అయ్యండి ఎందుకండి చదువుకుంటే అయ్యండి మరి మనం చదువుకోకపోతే అయితమా కాబట్టి ఇయాల బడ్జెట్ లో అత్యధిక ప్రాధాన్యత నేను ఈ రోజు వేదిక మీద చెప్తున్న కాంగ్రెస్ పార్టీల ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంతకం ఈ దళిత గిరిజన ఆదివాసి బిడ్డల చదువు కోసం ప్రత్యేకమైన బడ్జెట్ పెట్టి మీ బంగారు భవిష్యత్తు కోసం మీరు శాసనాలు చేసేటట్లా మీరు రాజ్యమేలేటట్లా రాజ్యాధికారం కోసం మీరు ఎవరి ముందల్లో చేతులు దాచి అడుక్కోవాల్సిన పని లేదు ఇంకా 10 మందికి మీరు సహాయం చేసే విధంగా మొదటి సంతకం అత్యధిక బడ్జెట్ దళిత ఆదివాసి గిరిజన బిడ్డల కోసం మొదటి సంతకం పెట్టిస్తే ఎవరు ముఖ్యమంత్రి అయినా నా మాట నమ్మండి నాకు ఏం కోరికలు చరిత్రలో రేవంత్ రెడ్డి అనేటోడు ఉండేనా కొట్లాడిల్లు చేసిండని ఉంటే చాలు నాకు నా కుటుంబం నాకు ఒక బిడ్డ పెళ్లి అయిపోయింది జూబ్లీస్ ఇల్లు ఉంది భూములు ఉన్నాయి అన్నీ ఉన్నాయి నాకు దేవుడు అన్ని ఇచ్చిండు అన్నిటితో పాటు దేవుడు ఇవాళ ఒక అవకాశం ఇచ్చిండు దేవుడు ఆశీర్వదించింది సోనియమ్మ నిర్ణయం తీసుకుంది రాహుల్ గాంధీ గారు అండగా నిలబడ్డారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఆయన ఇంతకంటే ఒక మనిషికి ఏం కావాలనే ఇంతకంటే ఏం కావాలా దేవుడితో పాటు సోనియమ్మ రాహుల్ గాంధీ అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకు ఒక పెద్ద అవకాశం వచ్చింది ముఖ్యమంత్రి ఎవరైనా కూడా పార్టీ పరంగా అధ్యక్షుడే వన్ మా దామన్న చెప్పాలి ముఖ్యమంత్రులు ఎవరైనా పార్టీ పరంగా అధ్యక్షుడే వన్ కదన్నా సో పార్టీ అధ్యక్షుడిగా నేను వేదిక మీద నుంచి చెప్తున్న మా దామన్న మా బలరామన్న మద్దతుతోటి దళిత ఆదివాసి గిరిజనుల విద్య కోసం అత్యధికంగా బడ్జెట్ పెట్టిస్తా అక్కడ ఏదైతే ప్రగతి భవన్ అని విలాసవంతమైన జీవితం గడుపుతుండో కేసీఆర్ దాని పేరు మారుస్తా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ బహుజన భవన్ కింద మారుస్తా అక్కడి నుంచే డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లుగా మన బిడ్డల్ని తయారు చేసి ఈ దేశానికి ప్రపంచానికి ఎగుమతి చేసే నిర్ణయం తీసుకుంటాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై సోనియమ్మ జై జై సోనియమ్మ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి